తెలంగాణ టీడీపీ కీలక నేత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు సంచలనంగా మారాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారనే వార్త తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది. రేవంత్ రెడ్డి రెండు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేయడం, తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉండడం ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది. రెండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోనే మకాం వేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారని, ఆ చర్చలు ఒక కలిక్కి వచ్చాయని చెబుతున్నారు. రాహుల్ గాంధీ ఏఐసిసి పగ్గాలు అందుకునేలోపు రేవంత్ కాంగ్రెస్లో చేరతారనే సమాచారం. రేవంత్కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా టీడీపీ పోరాటాలు చేయలేకపోతుందనే భావనతోనే కాంగ్రెస్లో చేరాలనే నిర్ణయానికి రేవంత్ వచ్చినట్లు చెబుతున్నారు. టీడీపీ అధిష్టానంపై కొంతకాలంగా రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఆయన టీడీపీని వీడతారనే కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అనంత ఎపిసోడ్ తర్వాత రేవంత్ రెడ్డిలో అసంతృప్తి మరింత పెరిగిందని సమాచారం. పరిటాల శ్రీరామ్ పెళ్లిలో కొందరు టీడీపీ నేతలు సీఎం కేసీఆర్తో సన్నిహితంగా మెలగడం రేవంత్ రెడ్డికి అస్సలు నచ్చలేదట. సీఎం కేసీఆర్కి వ్యతిరేకంగా తాను తీవ్రంగా పోరాటం చేస్తుంటే టీడీపీ నేతలేమో ఆయనతో రాసుకుని పూసుకుని తిరుగుతుండడం రేవంత్ జీర్ణించుకోలేకపోయారట. వరుస పరిణామాల నేపథ్యంలో ఇక టీడీపీకి గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి రేవంత్ రెడ్డి వచ్చారని సమాచారం. కాగా తాను కాంగ్రెస్లో చేరనున్నట్లు వస్తున్న వార్తలపై రేవంత్ రెడ్డి స్పందించారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.